కేటీఆర్ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ ప్రధానిపై కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం నిర్వహించారు. పదేళ్లుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా సమస్యలను మీ దృష్టికి తీసుకువచ్చిన వారి సమస్యలను ముందు పరిష్కరించాలని, పట్టణంలో దేవాలయం భూముల కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అన్నిటి ధరలు పెంచిండ్రు, అందుకే మీరు ఎవ్వరు ఓటేయద్దు భారతీయ జనతా పార్టీకి అన్నాడు. మరి 10 ఏళ్ళకెళ్ళి రాష్ట్రాలను నువ్వు నడిపినవా నరేంద్ర మోడీ నడిపినా? కొద్దిగా ప్రజలకు చెప్పాలని, నరేంద్ర మోడీ ధరలు పెంచితే నువ్వేం పీకినవిడా? నీ రాష్ట్రం అధికారంలో ఉంది కదా, రాష్ట్రంలో 10 ఏళ్ళు మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఏమన్నంటే రాములు పేరు తెస్తారు అంటున్నావు కదా, కెటి రామారావు నీ పేరులో కూడా రాములు ఉన్నాడే, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు అంటున్నావు కదా, ఒక్కరోజు జై శ్రీరామ్ అనకుండా అన్నం తినకుండా ఉండు, నీకు ఆకలే కాదు, ఒక్కరోజు ప్రయత్నం చేయి. ఏం తినకు, రోజు ఆ రోజంతా జై శ్రీరామ్ అనుకుంటుండవు, కడుపు నిండు కాదు ఆకలే కాదు నీకు. ఇలా నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసిండు అన్నది ప్రజలందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకోవాలి, నేనేం చేసిన అన్నదాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి, నీ పక్కకున్నదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బండి సంజయ్ ఏం చేసిండో చెప్పాలన్నాడు, 100 సార్లు చెప్పినాం, ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం, ప్రెస్ క్లబ్ సాక్షిగా దీంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టిన, చదువుకోను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు 10 ఏళ్ళలో ఏమభివృద్ధి చేయొద్దు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రజలంతా గమనిస్తున్నారు, నీ సినిమా బంద్ అయింది, కెటి రామారావు గారు మీరు ఇక సిరిసిల్లను విడిచిపెట్టాల్సిందే, భారతీయ జనతా పార్టీని మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఊపినే పరిస్థితి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. భారత మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జిల్లా పరిరక్షణ జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా అయినటువంటి సిరిసిల్ల ప్రాంతం నుండి జిల్లాల పునర్విభజన కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చేయాలని, ప్రజలందరి ప్రత్యక్ష పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష పోరాటంతో, అన్ని కుల సంఘాల కఠోర శ్రమతో, న్యాయవాదుల నిరంతర పోరాటంతో అప్పటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం, లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తానని ఒక వార్త బయటకు వచ్చిందని, దయచేసి అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే మానుకోండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసా వేణు, బొల్లి రామ్మోహన్, ఎండి సత్తార్, కంసాల మల్లేశం, గడ్డం లత, భాస్కర్, వీరవేణి మల్లేష్ యాదవ్, దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక 1 మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే కాకతీయంగా మాట్లాడినరా, మరి ఎట్లా మాట్లాడారో తెలియదని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే, ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం, ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం. దయచేసి నేను మరొక్కసారి రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జిల్లాలో ఎత్తివేస్తాము, పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం, లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు,
జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అన్ని జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినాయి, అన్ని జిల్లాలు కూడా పోరాటాలతోనూ వచ్చినటువంటి జిల్లాలే. అప్పటి ప్రజల యొక్క పోరాటాలను వాళ్ళ యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల యొక్క కోరికలను మీరు మన్నిస్తారని చెప్పి, వాళ్ళ ఆకాంక్షను గౌరవిస్తారని చెప్పి, ఈ మరీ ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉండే రీతిలో మీరు స్పందిస్తారని, జిల్లాల విషయానికి మీరు పోరని కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా విన్నపం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ నల్లాల కనకరాజు మేడి అంజయ్యల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల సంఘాల జేఏసీ మాల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వైస్ చైర్మన్ రొడ్డ రామచంద్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుంపల జీవన్ కుమార్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ నాలుక సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో మాలలు రాష్ట్ర రాజకీయ జేసీలో సభ్యులంగా పనిచేసినాం, గెలిపించారని విజ్ఞప్తిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలే కాకుండా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ సంక్షేమ పథకంలో నష్టపోవడం జరిగింది. అభివృద్ధి జరుగుతుందన్న పేరు మీద ఏ సామాజిక వర్గాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అన్ని వర్గాలు తెలంగాణ సామాజిక వర్గాలు అన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అలాగనే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా 17 పార్లమెంటు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా సిరిసిల్ల అసెంబ్లీ వర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలు, మాదిక సామాజిక వర్గ అన్ని సామాజిక వర్గాలకు నీటి మన వెచ్చాల రాజేందర్ గారి అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మాలల జేసీ మాల సంఘాలు అన్ని కూడా ఏకతాటికి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇవాళ 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నటువంటి బీజేపీ పార్టీని ఇవాళ ముందగెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఇలా భారత రాజ్యాంగం ఉంటే వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టాలని చెప్పి ఈ మతనువాద శక్తులైనటువంటి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కుట్రవాన్ని ఇవాళ సనాతన ధర్మం కడికి తీసుకుపోయి ఇలా భారతదేశాన్ని ఎక్కడికో మళ్ళా ఒక 50-60 సంవత్సరాల కిందకి తీసుకుపోతామనే కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ కోరుకునేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఒకతాటికి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మాల సంఘాల చేసిన మాలమన్నాడు రాజ్యాంగా నేను కాపాడుకుందామని పిలుపునిస్తూ ఉన్నా. జై మాల, జై భారత్.